భారత క్రికెట్ సంచలనం ఎడమ చేతి వాటం బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ తిరిగి బ్యాట్ పట్టనున్నాడు ఇదేంటి యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు కదా రిటైర్మెంట్ రద్దు చేసుకుని తిరిగి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టబోతున్నాడా అని అనుకుంటున్నారా కాదు ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో దట్టమైన కారడివి తగలపెట్టిన కార్చిచ్చు గురించి వినే ఉంటారు ఈ విపత్తు కారణంగా ఆస్ట్రేలియా అడవుల్లో ఎన్నో మోగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి గాల్లో కలిసిన విషవాయువుల కారణంగా ఆస్ట్రేలియాలో చాలామంది రోగాల బారిన పడ్డారు అలాంటి వ్యాధిగ్రస్తుల సహాయార్థం రెడ్ క్రాస్ సంస్థ ఒక చారిటీ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించాలని తలపెట్టింది ఈ ఈవెంట్కు ఫైర్ లీగ్ అని నామకరణం చేసి ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లను రెండు జట్లుగా విభజించి ఆడించాలని నిర్ణయించడం జరిగింది ఈ మ్యాచ్లో బాధితుల సహాయార్థం యువరాజ్ మైదానంలో బ్యాటు పట్టనున్నాడు ఇప్పటికే ఈ చారిటీ మ్యాచ్ లో షేన్వాన్ రికీ పాంటింగ్ ఆడమ్ గిల్క్రిస్ట్ షేన్ వాట్సన్ మైక్ హసీ బ్రాడ్ హడిన్ ఆండ్రూ సిమాన్స్ మైకిల్ క్లార్క్ వసిం అక్రమ్ తదితరులు ఆడుతుండగా ఇప్పుడు యువరాజ్ సింగ్ వీరితో జత కలిశాడు రెండు జట్లలో ఒక జట్టుకి షేన్ వార్న్ మరో జట్టుకి రికీ పాంటింగ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు ఇప్పటికీ ఈ జట్లకు కోచ్లుగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ కోట్నీ వాల్సులను నియమించిన సంగతి తెలిసిందే వచ్చే నెలలో జరగనున్న ఈ చారిటీ మ్యాచ్ లో సేకరించిన మొత్తం నిధులను అగ్ని ప్రమాద బాధితుల వైద్యం కోసం వాడనున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి